నమస్తే, జేఎన్జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నైట్ షెల్టర్స్ ను పరిశీలించిన ఒంగోలు మున్సిపల్ కమిషనర్ శకుంతల. ముప్పై ఆరవ డివిజన్ లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం హాజరైన బాలినేని మరియు కార్యకర్తలు. మర్కజ్ మసీద్ కమిటీ సభ్యులు మరియు స్థానిక ముస్లిం సోదరులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. సంఘీభావం తెలిపిన బీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బక్కముంతల వినయ్. స్థానిక ఓర చెరువులోని నైట్ షెల్టర్స్ ను మున్సిపల్ కమిషనర్ శకుంతల ఆకస్మిక తనిఖీ చేశారు. నైట్ షెల్టర్స్ ను పరిశీలించి వారికి అందిస్తున్న భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి సమీపిస్తుండటంతో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫుట్పాత్లపై, రోడ్లపై నిద్రిస్తున్న వారిని అవగాహన కల్పించి నైట్ షెల్టర్లో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఏ రవిబాబు, శానిటరీ సూపర్వైజర్ మోహన్ రావు, నిర్వాహకులు సుబ్బరావమ్మ పాల్గొన్నారు. మనకి వాళ్ళ గురించే తక్కువగా ఎక్కడా లేరమ్మా. 3 నెలలు చిన్న వాటికి ఏదైనా పెద్ద వారానికి ఒకసారి తీసుకోండి. చిన్న చిన్న జ్వరాలు అవునా? ఎప్పుడు వచ్చారు? సాయంత్రం పూట. సాయంత్రం పూట భోజనం పెడుతున్నారు. ఏదో నచ్చలేదని బయటికి పంపించారు. ఇంకా రేపు వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఏదో టెంపరీ స్ట్రక్చర్స్ పెట్టినట్టుగా ఉంటుంది. మొబైల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. నిర్వహించాలి అని చెప్పేసేసి వచ్చింది. మరి మన ఒంగోలు పురపాలక సంఘంలో ఒక నైట్ షెల్టర్ నిర్వహించబడుతుంది స్థానికంగా మన మార్కెట్ ఏరియా ప్రాంతంలో. మరి ఇక్కడైతే కనుక చాలామంది మన ఇక్కడ ఉన్న టెనెంట్స్తో కూడా, ఇక్కడున్న వీరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎంతోమంది ఎవరి సమస్య వాళ్ళది, ఇళ్ళ దగ్గర ఊర్ల దగ్గర పనులు లేకుండా ఇక్కడికి వచ్చేసేస్తే ఏదైనా ఆశ్రయం దొరికిద్దనే ఉద్దేశంతో, ఏదైనా పని దొరికిద్దనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది తల్లిదండ్రి చనిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజంగా నిలబడాల్సిన స్థానంలోనే ఈ యొక్క నైట్ షెల్టర్ నిలబడింది అనుకుంటున్నాను. అయితే కొన్ని కొన్ని మనము ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇది ఒక అందమైన ఒక పర్ణశాల లాగా తీర్చిదిద్దేటట్టుగా కొన్ని రిపేర్స్, కొన్ని టాయిలెట్స్ రిపేర్స్ అట్లాంటివి ఉన్నాయి. అదేవిధంగా ఒక చిన్న కిచెన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి ఒక ఆఫీస్ రూమ్ లాంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైతే కనుక వాళ్ళు వండుకొని తినే ఫెసిలిటీ కూడా దీంట్లో కల్పించుకోవచ్చు. అదేవిధంగా పట్టణంలోని దాతలకి, ఉదార హృదయం వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఒక నైట్ షెల్టర్ ఉంది. ఎంతోమంది మరి దారి తెలియని వాళ్ళు, దిక్కుతోచిన వాళ్ళు, ఎంతోమందికి ఇది ఆశ్రయంగా నిలుస్తుంది. మరి మీ అందరూ కలిస్తే దీన్ని ఇంకా కొంచెం బాగా మీనింగ్ఫుల్గా తీర్చిదిద్దుకోవచ్చు. వాస్తవంగా అయితే మనకున్న నామ్స్ ప్రకారం అయితే కనుక దీనికి ఒక ఆశ్రయం కల్పించటము, వాళ్ళు పడుకోవటం కోసము, వాష్రూమ్స్ ఇలాంటివి ఏర్పాటు చేయటం కోసమే ఇక్కడ ఉంది. అయితే చాలామంది పనులు చేసుకోలేని వాళ్ళు, ఎక్కడికి కాళ్ళు చేతులు పనిచేయలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి భోజనం ఏర్పాటు ఇక్కడ లేదు. వాస్తవానికి ఆరోగ్యం బాగలేక ఏ పనికి వెళ్ళలేని వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఆ 5 ఫెసిలిటీ ఇచ్చారు. కానీ ఉన్న అవసరాల దృష్ట్యా చూస్తే ఇక్కడ ఒకరిని ఆపేసి ఇంకొకరిని పెట్టే పరిస్థితిగా లేకుండా అందరూ కూడా
అవసరంలో ఉన్న వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి దాతలు అందరూ కలిస్తే కనుక దీన్ని ఇంకా కొంచెం మంచిగా బాగా చేసుకోవచ్చని, మీకు ఎలాంటి ఏదైనా మీరు అభివృద్ధి చేయాలని కానీ దీంట్లో ఏదైనా ఇంకేమైనా సౌకర్యాలు కల్పించాలన్నా మీరందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడున్న నిర్వాహకులు ఉన్నారు, ఆ నిర్వాహకులతో కూడా మాట్లాడతాము. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించాల్సిన ఉన్నాయి. ఒక మంచి ఆశ్రయంలాగా ఆశ్రమంలాగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పేసి తెలియచేయండి. నవరత్న పథకాలకు ఇంటింటికి అందించే కార్యక్రమం ఒక్క వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని బాలినేని అన్నారు. ఒంగోలు 36వ డివిజన్లో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో బాలినేని పాల్గొని నవరత్న పథకాలకు వివరిస్తూ ప్రజలను కలిశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, డివిజన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, యు శ్రీనివాసరావు, సాండిలియాతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మీ తడాకం చూపించండి. వక్బోర్డ్ ద్వారా కమిటీ ఎన్నికలు జరిపించి తర్వాత కమిటీని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రకాశం జిల్లాలో ఉన్న తమ వర్గాల మధ్య తగాదాలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, వక్బోర్డ్ ద్వారా కమిటీని నియమించవద్దని కోరుతూ మర్కజ్ మసీద్ కమిటీ సభ్యులు మరియు స్థానిక ముస్లిం సోదరులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జామియా మజీద్ ప్రెసిడెంట్ మొహమ్మద్ వాజీద్, మున్నాల్తో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బక్కమంతుల వినయ్ వీరికి సంఘీభావం తెలిపారు. బహుశా ముస్లిం బీసీల ఐక్యత, వర్తిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్తిల్లాలి ముస్లింల ఆవిష్కారం అయ్యేంత వరకు వెంటనే దర్శించాలి. దోషం బీసీల ఐక్యత అయ్యేంత వరకు మా కమిటీ దాదాపుగా 9 నెలల నుంచి రన్నింగ్లో ఉంది. ఈరోజు మొన్నటిదాకా 9 నెలల నుంచి చాలా మసీదు 70 సంవత్సరాల నుంచి మన పెద్దవాళ్ళు దాన్ని ఆదాయమైతేనేమి, అక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు చిన్న మసీదుకు వచ్చి అల్లా మార్గంలో వెళ్ళి ఈరోజు ముస్లింస్ చాలామంది మార్పు వచ్చింది. అక్కడ చేసినటువంటి దావత్ పని అనేది వాళ్ళ యొక్క కృషి ప్రయత్నం చాలా ఉంది. కాబట్టి సోదరులారా, ఈరోజు ఆ అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి, ఆ పఠాన్ కరీముల్లా అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత వాతావరణాన్ని చెడగొట్టి అక్కడ గొడవలు రేపి అరాచకాలు చేసి మా పెద్దవాళ్ళ మీద లేని లేని నిందలు మోపుతూ వాళ్ళ మీద మర్డర్ లిస్ట్ అని చెప్పి పేర్లు చెప్పి
నానా రకాలుగా హింసిస్తున్నారు. మా కమిటీ వాళ్ళను కూడా నానా రకాలుగా గొడవలు చేస్తున్నారు, కొడతామని పైకి వస్తున్నారు. కాబట్టి సోదరులారా, బయట ఉన్న మసీదులో లేనటువంటి బయట ఉన్న ముస్లింలకు లేనిపోని అబద్ధాలు చెప్పి మా గురువుగారుల మీద ఇటువంటి అరాచక పెద్ద పెద్ద నిందలు వేసి ఇట్లాంటి మాటలు చెప్పేదాన్ని మేము ఖండిస్తున్నాము. యావత్ ప్రపంచం మా గురువుగారి గురించి, ఆయన నడవడికల్లో నడుస్తున్న ఆయన్ని రోడ్డు పైన తీసుకొచ్చి ఆయన్ని లేనిపోని మాటలు ఆయన మీద నిందలు వేస్తూ, ఆయన ఇక్కడికి వస్తుంటే దాదాపు 1,00,000 మంది వచ్చారు కర్నూలుకి. అక్కడికి వస్తే ఆయన 10 కోట్ల రూపాయలు నీటి వసతి కానీ సౌకర్యాల కోసం కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ అంత ఇచ్చారు. అటువంటి వ్యక్తి మీద వీళ్ళు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి, స్టేట్ వర్క్ బోర్డ్ గారికి, అందరికీ రాంగ్ ఇండికేషన్ ఇచ్చి రాశారు లెటర్ పూర్వకంగా. వాళ్ళని యావత్ ఆంధ్ర రాష్ట్ర ముస్లిం ప్రజలు, భారతదేశ ముస్లిం ప్రజలు ఎవరు క్షమించరు. వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా, మా గురువు గారి మీద తప్పుడు రాతలు రాసిన వాళ్ళని తక్షణమే కలెక్టర్ వారు స్పందించి వాళ్ళని ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని నాన్ బెయిలబుల్ కేసులు కట్టాలని చెప్పి మేము కోరుతున్నాము. మరి ఈరోజు కొంతమంది అంటే రషీద్ అనేవారు మరియు కరీముల్లా అనేవారు ఈ మర్కజ్ మసీదు మీ వక్ఫ్ బోర్డులో ఉంది, దీన్ని మీరు మీ ఆధీనంలో తీసేసుకొని దీంట్లో మీరు కమిటీ వేయండి అని చెప్పి వాళ్ళ సొంత మనుషులతో 2 కమిటీ ప్యానెల్లు ఇచ్చారు. అంటే హైకోర్టుకి వెళ్ళి కూడా వాళ్ళు ఈ ప్యానల్స్ ద్వారా ఇక్కడ ఓటింగ్ చేపించాలని అనుకుంటున్నారు. కానీ దానికి మేము ముమ్మాటికి ఒప్పుకోము. 485 మసీదుల వారి ఈరోజు గుండెలు మండిపోయినాయి ఈ వాళ్ళు చేసిన ఈ కార్యానికి. ఈ కార్యక్రమం ఏదైతే వాళ్ళు పిటిషన్లు ఇచ్చారో దానివల్ల ఎంతో బాధపడుతున్నాం మేము. ఫ్యాక్షనిస్టులాగా దాంట్లో రాశారు. అందుకోసం ఈ రషీద్ని మరియు కరీముల్లాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము అధికారులను కోరుకుంటున్నాము. మరియు ఇలాంటి చర్యలు ముందు జరగకుండా వీళ్ళకు ఒక మంచి గుణపాఠం చెప్పాలని మేమందరం సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. స్వీప్ ప్రకాశం ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ పేరుతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టెప్స్ ఈఓ రవితో పాటు మెప్మాపీడి సింగయ్యతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ను చైతన్యపరిచే విధంగా వారికి తెలియచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ను చైతన్యపరిచే విధంగా వారికి తెలియచేయాలని వారు కోరారు. ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ PWD ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్టు మెప్మాపీడి సింగయ్య తెలిపారు. పెద్ద ఏరియాలో మీ అందరి చేత ఎవెంట్స్ క్రియేట్ అవేర్నెస్ పబ్లిక్లో పెడతాం. మేము 5K రన్ మన 5,000 మంది స్టూడెంట్స్ పెద్ద రన్ పెట్టాం. పర్పస్ ఏంటంటే సో అంతమంది 5,000 మంది పరిగెత్తారంటే ఓటు అవేర్నెస్ గురించి పెట్టారు. రంగోలీ పెట్టాం 5,000 మంది మహిళలతో, ముగ్గులు పోటీలు పెట్టాం. తర్వాత ఇండస్ట్రీస్ జిఎం ఇండస్ట్రీస్ గారు మొన్న వచ్చారు, వాళ్ళ గ్రానైట్ వ్యాపారం అందరూ వస్తారు. వాళ్ళ టైం కూడా స్పే చేయలేదు. ఓటర్ కల్పించడమే కాకుండా ఓటర్ల జాబితాలో స్పెషల్గా మార్క్ చేస్తున్నారు 1,000 ఓటర్లని. ఎందుకోసం అంటే వీళ్ళని ఓటింగ్కి వచ్చారా లేదా అని ప్రత్యేకంగా పరిశీలించడం కోసం. కేవలం ఓటర్గా రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోదు. జనరల్గా మనం ఇదివరకు ఓటింగ్ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసేవాళ్ళు, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది అనేసి. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే సపరేట్ చర్యలు తీసుకోవడానికి మానిటర్ చేయడానికి పనికి వచ్చేది అది. అట్లాగే ఈ సంవత్సరం ఎలక్షన్స్లో డిజేబుల్డ్ ఓటర్స్, PWD ఓటర్స్ కూడా ఎంత శాతం ఓటింగ్ చేశారనే పోలింగ్ స్టేషన్ వారికి లెక్కలు తీసుకొని ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ నమోదుకు వచ్చిన ఫారం 6లు, తొలగింపులకు వచ్చిన ఫారం 7లు, ఇతర అర్జీలపై గత శనివారం నుండి చేపట్టిన పరిశీలన కార్యక్రమం సోమవారం కూడా ఒంగోలు తహసీల్దార్ వారి కార్యాలయంలో కొనసాగుతుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 3,265 ఫారం 7లు వచ్చాయని, అర్జీదారులను పిలిపించగానే వారు ఈ అర్జీలు తాము పెట్టలేదని చెబుతున్నారని, కనుక దీనిపై పై అధికారుల ఆదేశానుసారం విచారణ జరుగుతుందని ఏఈఆర్ఓ మరియు ఆర్డీఓ పెంచల కిషోర్ మా జేఎంజీ న్యూస్కు తెలియజేశారు. పేరుంది కదా, ఒకటే
ముఖ్యంగా 7 ఫామ్స్ అనేది డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి వ్యక్తులు చాలామంది కూడా మేము ఎటువంటి తొలగింపులు చేయమని చెప్పేసి ఇక్కడ పెట్టలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3265 అప్లికేషన్ ఫామ్ 7స్ మాకు అందుబాటులోకి వచ్చాయి ఆన్లైన్ ద్వారా. వాటిని విచారించడానికి మొదలుపెట్టిన తర్వాత చాలామంది ఎవరైతే అప్లికెంట్స్గా ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళ విచారణలో మేము పెట్టలేదని చెప్తున్నారు. సో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ సృష్టించడానికి ఎవరో మూడో వ్యక్తి పెట్టినట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇది కొంత న్యూసెన్స్ అయ్యి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ అయింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తున్నాం. వాళ్ళు దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడతారు. ఇది ఖచ్చితంగా క్రైబర్ క్రైమ్ అవుతుంది. ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం, అదేవిధంగా ఏదైతే ఆన్లైన్ వెబ్సైట్ ఉందో దాన్ని మిస్యూటిలైజ్ చేసిన దాన్ని కూడా అతని మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇది ఒంగోలు ఏఆర్ఓ గారు చెప్తున్నటువంటి మాట. ఈ ఆన్లైన్లో చేసినటువంటి ఈ ఫార్మ్ 7 అప్లికేషన్ల మీద పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 16 డివిజను 119 బూత్ కన్వీనర్ అండి. నేను నా మీద నేను ఈ ఓట్లు తీసేస్తానని చెప్పి ఒక బిఎల్ఓ గారు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ కేవలము వాళ్ళు ఓట్లు చేర్చడానికి వచ్చేస్తుందే కానీ మేము ఎవరిని తీసేయలేదు. కావాల్సి మా మీదకి ఈ నిబంధన మా మీద చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియపరచుటకు మేము అర్జీ ఇచ్చుతాము. నేను నా పేరు మీద ఎటువంటి నేను ఓట్లు జరిపించాలని పెట్టాను, కానీ నేను జరిపించలేదని చెప్పి నా మీద దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి టీడీపీ వారే చెప్పి జరిపించారు. మాకేం తెలియదు, మేము ఇంకా ఓట్లు జరిపించాము. అందుకని దాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఎంఆర్ఓ దగ్గరికి వచ్చాము. 9వ డివిజన్ అండి, 36వ బూతు. నా పేరు మీద 26 అప్లికేషన్లు వచ్చినాయి తీసేయమని. దీనికి ఇప్పుడు నో అబ్జెక్షన్ పెట్టి ఇప్పుడే వచ్చాను. ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీ మరియు గుండెకు 2 కవటాల మార్పిడిని ఒకే సమయంలో విజయవంతంగా చేయడం జరిగిందని కిమ్స్ డైరెక్టర్ గిరినాయుడు తెలిపారు. 70 సంవత్సరాల వయసున్న రామచంద్రారెడ్డి అనే పేషెంట్కు ఈ సర్జరీని ప్రముఖ కార్డియో సర్జన్ డాక్టర్ శ్యామ్ కృష్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 5 రోజులలో పేషెంట్ రికవరీ అయ్యి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ సర్జరీని ఎన్టీఆర్ సేవ ద్వారా అతి తక్కువ ఖర్చుకే చేశామని, ఇటువంటి అత్యాధునిక వైద్య సేవలను ప్రకాశం జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహరావు, వెంకటేశ్వర్లు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అంటే మామూలుగా మన బైపాస్ సర్జరీ, హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ మాత్రమే చేస్తాం. లోపల గుండె లోపల గదుల్లో ప్రాబ్లం ఉంటే, వాల్వ్ ప్రాబ్లం ఉంటే దానికి వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఈయనకు 2 సర్జరీస్, ఒకటి సైమల్టేనియస్గా ఒకటేసారి ఈ వాల్వ్ రీప్లేస్, అది ఒకటి కాదు 2 వాల్వ్స్ రీప్లేస్ చేయాలి. ప్లస్ ఆ రక్త సరఫరా తగ్గిన దానికి కూడా బైపాస్ గ్రాఫ్ట్ ఇవ్వాలి. అంటే ఒకటేసారి 2 మేజర్ సర్జరీస్ ఒకే సిట్టింగ్లో 1%లో. సో ఇట్స్ ఎ హై రిస్క్ కేస్ అన్నమాట. సో ఆ సర్జరీ చేసి యాంజియోగ్రామ్ చేసి ఎకో ద్వారా అన్ని చూపించి సార్ శ్యామ్ గారితో డిస్కస్ చేశాను. సో ఇలాంటి కేసు చేయాలంటే మామూలుగా హై రిస్క్, చాలా హై రిస్క్. అట్లీస్ట్ అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకున్నా కూడా మామూలుగా తీసుకుంటే ఓన్లీ డీవీఆర్ ఛాలెంజింగ్ కేస్ బికాస్ హీ హ్యాడ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ 70-year-old పర్సన్, హీ వాజ్ అ స్మోకర్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ హీ హ్యాస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. One was that the valve problem, as Dr. Sridhar has already mentioned, 2 of the main valves, out of the 4 valves, 2 of the valves were damaged. One had narrowing, aortic stenosis, and another one had mitral regurgitation. So out of the 4 major valves, 2 valves were already damaged. And when we did a further investigation, it revealed blocks in the coronary arteries. So he required the replacement of both the valves plus the bypass operation. So the combination of this is the major undertaking. Doctor garu indaku cheppunnaru mortality kuda 12% kanna ekku untundani. Ante oka 100 mandi patients ni operate chesthe oka 12 patients ki life risk unde avakasam undi. Alanti surgery ni patient attendants ki mundu థ్యాంక్స్ చెప్పాలి. ఆయనలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే వాళ్ళు మన హాస్పిటల్ మీద ట్రస్ట్తో యాక్సెప్ట్ చేయటం, రిస్క్ ఉన్నా సరే మీరు చేయండి అని చెప్పి ఆ కన్సెంట్ ఇవ్వటం, దానికి ముందుకు రావటం కూడా ఒక సూపర్ పరిణామం. దాన్ని ఆ కాన్ఫిడెన్స్ డాక్టర్స్ కనుక డెఫినెట్గా ఇస్తే మా దగ్గర అన్ని సర్వీసెస్ చేయడానికి అవైలబుల్గా టీం ఉంటారు. అందరం కూడా సూపర్ స్పెషల్ డాక్టర్స్ అందరూ కూడా మంచి చేద్దామని, పేషెంట్ రికవరీ చేసి పంపిద్దామని అనుకుంటారు. ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. పేషెంట్ అటెండెంట్స్కి ఫస్ట్ ధన్యవాదాలు.
వాళ్ళు కన్సెంట్ ఇచ్చినందుకు. అయితే 6 లక్షలకు మా నాన్నగారికి ఫస్ట్లో ఆవేశం వచ్చింది, తర్వాత హాస్పిటల్కి పోయాం, పోతే బాగలేదన్నాను, కిడ్నీ వాల్స్ పోయినాయి, పక్కసారి బాగలేదు, రక్త ప్రసారం జరగలేదన్నా. సరే సార్ దగ్గరికి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్కి వచ్చాం, వస్తే సర్జరీ చేయాలన్నాడు సార్. చేయమన్నా చేశారు. ఆరోగ్యశ్రీ ఏడా ఉన్నా, ఏడా కొట్టే కొన్ని రోజులకి అది అప్రూవల్ వచ్చినాక చేసేది, చేసినాక ఏడా ఉన్నా వారం అయింది ఇప్పుడు బాగా ఇప్పుడు బాగా అంతకుముందు బాగలేదు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నైట్ షెల్టర్స్ ను పరిశీలించిన ఒంగోలు మున్సిపల్ కమిషనర్ శకుంతల. డివిజన్ లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం హాజరైన బాలినేని మరియు కార్యకర్తలు. మర్కజ్ మసీద్ కమిటీ సభ్యులు మరియు స్థానిక ముస్లిం సోదరులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. సంఘీభావం తెలిపిన బీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బక్కముంతల వినయ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జేఎంజే.